ఎప్పుడైతే బైడెన్ ఉక్రెయిన్కి ఈ దీర్ఘకాలిక క్షిపణుల్ని రష్యాపై ప్రయోగించొచ్చని అనుమతులు ఇచ్చాడో అప్పటి నుంచి పశ్చిమాసియా మరింత వేడెక్కిపోయింది, ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉండకపోలేదు. మొత్తానికి ఇప్పుడు రష్యా కూడా ఇప్పుడు విరుచుకుపడింది ఉక్రెయిన్పై. దాదాపు ఖండాంతర క్షిపణి అయితే రష్యాపై వేసింది. 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ఈ క్షిపణిని 1957లో ఇలాంటి క్షిపణిని ఉపయోగించారు, ఇప్పుడు సోవియట్ యుద్ధంలో. అది కూడా 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ICMB అనే ఒక క్షిపణిని మాత్రమే. ఇప్పుడు ICMB క్షిపణిని 5500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా అయితే దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు ఉక్రెయిన్ ఒక విధంగా భయపడుతుంటే, మరోవైపు బ్రిటన్ అమెరికా దేశాలు అండతో రెచ్చిపోతుంది ఉక్రెయిన్. అయితే రష్యా కూడా రెచ్చిపోయింది. ఇప్పుడు రష్యా కూడా ఉక్రెయిన్ని నాశనం చేయడానికి ఈ ఖండాంతర క్షిపణిని అయితే ప్రయోగించింది. అంతేకాదు, ఇక్కడ రష్యాకు 5000 కిలోమీటర్ల దూరంలోని పోలాండ్ దేశపు రెడ్జికోవా ప్రాంతంలో అమెరికా 13 నవంబర్ ప్రారంభించిన సైనిక స్థావరంపై మారియా ఝకరోవా ఆందోళన అయితే వ్యక్తం చేశారు. దాన్ని తమ దేశం అత్యాధునిక ఆయుధాలతో ధ్వంసం చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా సిద్ధం చేసుకున్న ప్రధాన శత్రు లక్ష్యాల జాబితాలో పోలాండ్లోని అమెరికా మిలిటరీ బేస్ కూడా ఉందని మారియా స్పష్టం చేశారు. రష్యా దాని పరిసర ప్రదేశాలలో అస్థిరతను సృష్టించే కుట్రతో అమెరికా సారథ్యంలోని నాటో కూటమి పోలాండ్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు. దీంతో అమెరికా అయితే అలర్ట్ అయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి అమెరికా అలర్ట్ అయింది, కానీ ఇప్పుడు రాజేసింది మాత్రం అమెరికానే.